మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. గత 3 రోజులుగా నిర్విరామంగా కురుస్తున్నటువంటి వానల వల్ల మనం ప్రజెంట్ విశాఖపట్నం భీమిని నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మనాభం మండలం దగ్గర అయితే ఉన్నాము. పద్మనాభం మండలం పాండ్రంగి విలేజ్ అందరికీ సుపరిచితం, అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది అల్లూరి సీతారామరాజు గారు పుట్టిన ఊరుగా దీనికి ప్రసిద్ధి. సో ఇటువంటి ఊరిలో ఈ యొక్క గోస్తాని అన్నది ప్రతి ఏటా ఇలాగ ఏదైతే ఆ ఊరికి ఈ ఊరికి కనెక్టింగ్ బ్రిడ్జ్ ఉందో ఇది ప్రతి ఏటా ఇలా నీటమవడం కామన్గా జరుగుతుంది. ఎంతమంది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు వచ్చినా సరే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, ఇక్కడైతే కనుక బ్రిడ్జ్ పడలేదని చెప్పేసి ఈ యొక్క గ్రామస్తులు ఆవేదన తెలుపుతున్నారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. నీటిలో రన్నించి వస్తాను, రోదా పేద పిల్ల జనం అందరం వస్తాను, చిన్నపిల్లలతో అనుకోండి, నీళ్ళు పోసుకున్న మనుషులమే అందరం వస్తాను. ఎందుకో మరి ఇలా అనకూడదు, వస్తాను పోతాను, మయాన్ని వెళ్తాను చేస్తానుమా. ఏ బ్రిడ్జి లేదు, ఏటి లేదు, ఏ తొక్క లేదు, ఏ గొడ్లు తవ్వడం వెళ్ళిపోవడము. ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ సేవల ఊరు పేరే? ప్రతి సంవత్సరం ఇదిగా జరుగుతుంది. మన శంఖపాలన చేస్తారు, ఒకసారి 3 వచ్చే సంవత్సరం శంఖపాలన చేస్తారు, ఒగ్గిస్తున్నారు. ఎందుకు ఈ నరకాలు, కష్టాలు అవుతాను. నన్ను కూడా నీళ్ళు పోసిన మనిషి ఉన్నంతా మొన్న అంత బాగుపడ్డదంతే వెళ్ళలేకపోయింది, మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళాలి, రేవుడు హాస్పిటల్కి వెళ్ళాలి అంతే. మరి అనకూడదు, శటాన్ కోటలు ఉంటే ఉండకపోతే బస్సులు ఉన్నాయి బాబా. అలా శంఖపాలన్స్కి వెళ్ళిపోవాలి, లేకపోతే పద్రాంక వెళ్ళిపోవాలి. బాబు, పాండ్రంకి గ్రామం అల్లూరు సీతారామరాజు గారు జన్మించిన గ్రామం అని గొప్పకే వచ్చింది తప్ప ఇక్కడ చేసే పనులు ఏమి లేవు. ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చినా నేటికి నా వయసు ఇప్పటికి 65 సంవత్సరాలు, నేటికి 40 సంవత్సరాలు బట్టి అదిగో పులి ఇదిగో మేక అంటాడు తప్ప ఏ నాయకుడు కూడా న్యాయం చేయట్లేదు. ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఎవరో ఒకరు ఈ గోస్తా నదిలో చచ్చిపోతుండ్రు. ఈ ఏట్లో దిగి ఇంత వస్తుంది పర్వాలేదు అంతే ఇచ్చుకొని పోతుంది. కాబట్టి మీరు మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మాము కాలనాటకలకి అవతలకి వెళ్ళాలా? గవర్నమెంట్ హాస్పిటల్ రేవుడిలో ఉంది, పద్మనాభ మండలానికి వెళ్ళాలన్నా ఇలాగే వెళ్ళాలా? ఒక తగరపాల్స్ వెళ్ళాలన్నా భీమిలి వెళ్ళాలన్నా ఇలాగే వెళ్ళాలా? మాకు సౌకర్యాలు లేవు. కాబట్టి మీరు ఏదో న్యాయం చేస్తారని మరీ కోరుచున్నాం. నేడు పాలాభిషేకం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు అవంత శ్రీని గారు బ్రిడ్జి కడతామన్నారు, అయిపోయింది. తర్వాత మళ్ళీ కూడా 14 కోట్ల రూపాయలు ఆర్డర్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు అయిపోతుందన్నారు, ఏదీ లేదు. ఇప్పుడు నాయుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, అయినా సరే పూనుకొని చేస్తే ఒక పేరు ప్రత్యర్థి మిగులుతుంది, ఊరికి పెద్ద మంచి పేరు వస్తుంది. లేదంటే మా దీనస్థితి మా నరకం అనిపిస్తాను. ఒకటి మీరు గమనించి పెద్దలు ఆలోచించండి సార్, అది దయచేసి. చూశారు కదండి, ఈ యొక్క పద్మనాభం మండలంలో ఉన్నటువంటి పాండ్రంగి విలేజ్లో ఎప్పుడు ప్రతి ఏట ఇలాగే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగనే చెప్పేసి ప్రతి వర్షాకాలంలోని బల్లి వెళ్ళే అవకాశం ఉండదు. అసలు మాకు మేము ఎలా చూస్తున్నాం, నడువు లోతు మునిగిపోయి అంత హెవీగా వాటర్ ఫ్లో అవుతున్నా సరే ఇటే వెళ్లాల్సిన పరిస్థితి వాళ్ళది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక ప్రెగ్నెంట్ లేడీని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే దగ్గరలో ఉన్నటువంటి రేవడి విలేజ్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇలా ఉంటే మేము ఎలా వెళ్తాం, చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఇంచుమించు గంట పడుతుంది అని చెప్పేసి కూడా ఈ యొక్క గ్రామస్తులు ఆవేదన తెలుపుతున్నారు. ఎలా అయినా సరే ప్రభుత్వం జోప్యం చేసుకుని ఈ యొక్క బ్రిడ్జిని సకాలంలో నిర్మించినట్టయితే కనుక మాకెంత సాయం చేసినట్టు ఉంటుందని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన తెలుపుతున్నారు. అలానే పెద్దవాళ్ళే కాదు, పిల్లలు స్కూల్ దాటాలన్నా సరే ఇదే బ్రిడ్జ్ ఉంది వాళ్ళకి ఆస్కారం. లేదు అంటే కనుక చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి. ఒకసారి ఆ పిల్లలతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. బాబు, స్కూల్కి వెళ్ళాలంటే పరిస్థితి? స్కూల్కి వెళ్ళాలంటే రేవుడు వెళ్ళాలి కాబట్టి ఇటు నుంచి నడిచేళ్ళలేము, ఈడు మరి ఎలా వెళ్తున్నాం? అట్ని చుట్టూ తిరిగి వెళ్ళాలి. చుట్టూ తిరిగి వెళ్ళాలంటే నువ్వు ఉదయం గంట ముందు బయలుదేరాలా? అంతే. సో చూస్తున్నారు కదండి, ఇది పరిస్థితి. ఒక స్కూల్కి వెళ్ళి పిల్లవాడి నుంచి ప్రతి ఒక్కరికి ఈ యొక్క బ్రిడ్జ్ అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇది కనెక్టింగ్ బ్రిడ్జ్, ఇటు పాండ్రంగి అండ్ ఇలానే వేరే విలేజెస్ కూడా ఉన్నాయి దీని కనెక్టింగ్. ఇది ఇటువంటి బ్రిడ్జ్ ప్రతి ఏటా ఇంచుమించు 10-15 రోజులు మాకు ఇదే దుస్థితిలో ఉంటున్నాము. మనిషి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి అయితే దీనివల్ల వస్తుంది. ఎలా అయినా సరే ప్రభుత్వం వారు జోప్యం చేసుకొని మా యొక్క మాకు సహకరించి ఈ యొక్క బ్రిడ్జ్ని అయితే కనుక నిర్మించండి అని చెప్పేసి ఈ యొక్క గ్రామస్తులు తెలుపుతున్నారు. చూస్తున్నాము. అలానే ఇదే గ్రామానికి చెందిన ఇంకో వ్యక్తితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సంవత్సరం స్కూల్ పిల్లలు కానీ ఎవరైనా తెలియని ఊళ్ళో వాళ్ళు కానీ ఇలా వచ్చి కాజుబా మీద దిగిపోవడం, చనిపోవడం మేము మర్చిపోలేం. ఇది వరకు స్కూల్ పిల్లలు చనిపోయిన వాళ్ళు కూడా మేము 4-5 తీయడం జరిగింది. పక్క గ్రామాల నుంచి వచ్చే పిల్లలు కూడా ఇక్కడ
చనిపోయడం జరుగుతుంది. అలా అనేసి గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు, బిజ్జీ పనులు స్టార్ట్ చేస్తామన్నారు. చీర చివరికి వస్తేవాడికి మళ్ళీ అది మొదటికే వచ్చేది. ప్రతి ప్రభుత్వం రావడమే తప్ప కానీ ఇక్కడ కాజువేలో బ్రిడ్జ్ వేయడం అనేది ఎవరూ లేరు. అందులోని పాండరింగ్ అంటే చాలా ఫేమస్. ఫేమస్ గత ప్రభుత్వం వచ్చి అల్లూరు సీతారామరాజు మహానీయుడు పుట్టిన ఊరు అని తెలుసు, కానీ ఇక్కడ ఎవరు కూడా ఈ మహానుభావులు పుట్టిన ఊర్లోని ఎవరు డెవలప్మెంట్ చేయడం అనేది లేదు. డెవలప్మెంట్ పక్కన పెట్టండి, ఇది ఇదే కాజువే పైనే గత ప్రభుత్వం చెప్పిన ఏంటంటే 20-30 గ్రామాలు నడక సాగిస్తారు. స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీలకు వెళ్ళాలన్నా, ఇతర గ్రామాలకు వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళాలి. నాయన పుట్టి 25 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా బ్రిడ్జి వేస్తాను అని వచ్చి మాటల వరకే ఏ ఒక్కరు కూడా చేసేది ఏం లేదు. అది మాకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయని 1000 కళ్ళతో ఎదురు చూస్తాను. మా ఇప్పుడు మా తరంలో కాకపోయినా మా పిల్లల తరంలోనైనా చూస్తారో చూడరా అనేది కలగా మిగిలిపోద్దేమో అనుకుంటాను. చూసారు కదండి, ఒక సగటు సామాన్యుడ ఒక బాధ ఏంటంటే మాకు మేమేమీ బిల్డింగ్లు అడగట్లేదు, మేము బంగ్లాలు అడగట్లేదండి. మాకు కనీస సౌకర్యం ఏదైతే ఈ యొక్క బ్రిడ్జ్ ఉందో ఇది ఇంచుమించు 10 గ్రామాలకి దగ్గర జనాలు ఇందులోంచి రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటిది ఇది ప్రతి వర్షాకాలంలోనే ఇలాగే జరుగుతుంది, చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారని చెప్పేసి వారి యొక్క ఆవేదన తెలుపుతున్నారు. ఇటు విద్యార్థులే కాదు, అటు గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఆశా వర్కర్లు కానీ అండ్ ఏఎంలు కానీ, ఏఎంలు అంటే తెలుసు గర్భిణీ స్త్రీలకి చేసే సేవలు కూడా అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో వారు అటువైపు గ్రామానికి రేవిడి వెళ్ళాలంటే ఇదే తోవన వీళ్ళు తడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి. తడుచుకునే వెళ్తే పర్లేదు, బట్ ఇంచుమించు నడుము లోతు నీళ్ళలో వాళ్ళు వెళ్తున్నారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. మాది పాండరింగ్ గ్రామం అండి, ఇక్కడ ఆశా వర్కర్గా చేస్తున్నామండి. మేము ఏ సేవలకు వెళ్దామన్నా సరే పిహెచ్సి రేవుల్లో ఉందండి. ఇక్కడి నుంచి ఏ వ్యక్తిని తీసుకెళ్లాలన్నా, ఏ ప్రాబ్లం వచ్చి ఏది బాగోపోయినా ప్రెగ్నెంట్ అమ్మాయినని తీసుకెళ్లాలంటే రేవుడు తీసుకెళ్ళాలి సార్. రేవుడు వెళ్దామన్నా సరే ఏరు వచ్చేటప్పుడు మాకు ఇబ్బంది అయిపోతుంది, పేషెంట్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. వాళ్ళని తీసుకెళ్ళా మేము ఇలాగే మరి ఏట్లో పడి నడుచుకొని వెళ్తున్నాం, లేదంటే చుట్టూ తిరిగి వెళ్ళేసరికి మాకు ట్రావెలింగ్ కూడా ఏది దొరకట్లేదండి సరిగ్గా. ఏం చేస్తాం సార్, మరి ఇక్కడ జాబ్ చేసిన తర్వాత జాబ్కి రాకపోతే వాళ్ళు ఊరుకోరు. అలాంటప్పుడు ఏదో బాధపడి యువతలకు రావాలి మేము. అలాంటప్పుడు ఏదో బాధపడి రావాలనేసి ఆ నీటిలో నుంచే వస్తున్నాం సార్, చాలా ఇబ్బంది పడి. ప్రతి సంవత్సరం ఒకరు ఇద్దరు చనిపోవడం కూడా జరుగుతుంది సార్. ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు చనిపోవడం మాత్రం కన్ఫర్మ్. ఇక్కడ ఇలా వెళ్ళి ఏదైనా అవసరం ఉండి వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరో ఒకరు కొట్టుకెళ్ళిపోతున్నారు. కొన్ని నీరు వచ్చేటప్పుడు మామూలుగా వెళ్దామన్నా సరే నీటిలోని ఎక్కడ రోడ్డు పోతుందో తెలియట్లేదు, తెలియక గతకల్లోని కాలు పెట్టామనుకోండి అలాగే చాలాసార్లు జారిపోవడం. మా ఏఎన్ఎం గారు పాత అంతకుముందు చేసిన ఆవిడ అలాగే ఒకసారి కొట్టుకెళ్ళిపోబోయి వేరే వాళ్ళు ఉండడం వల్ల అదృష్టవశాత్తు బతికారండి ఆవిడ. లేకపోతే దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందండి గర్భిణీ స్త్రీలకి. ప్రభుత్వాన్ని ఏటని బ్రిడ్జి వేయమని కోరుకుంటున్నాం, ఇంకేం లేదు.